ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఓ సందర్భంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మహాభారతంలో దుర్యోధనుడితో చంద్రబాబును పోల్చారు. వాటమి అనివార్యమైన తెలిసినా ఒప్పుకోకుండా చివరి వరకు పోరాడడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని వ్యాఖ్యానించారు. అదే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే తనకు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిసినా అంతా బాగుందని ఆయన భ్రమల్లో గడిపేస్తూ ఉంటారు. అనేందుకు మొన్నటి ఎన్నికలే సాక్ష్యం. ఇక వర్తమాన విషయానికి వస్తే చంద్రబాబు తాజాగా ఒక పిలుపిచ్చారు. తన పార్టీతో పాటు ఎన్డీఏ పక్షాల ఎమ్మెల్యేలంతా 10 రోజుల పాటు జనాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా 20వ తేదీ నుంచి 6 రోజుల పాటు ఇంటింటికి ఊరూరికి తిరిగేలా ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచింది. అప్పుడే మళ్ళీ ఎమ్మెల్యేలందరినీ ప్రజల్లో ఉండాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం ఒక ఆసక్తికర పరిణామం. ఆయనలో రాజకీయ నాయకుడిని ఇది చాటుతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికలకు ఇంకా 6 నెలలు ఏడాది గడువుందనగా మాత్రమే గడప గడపకు పిలిపించి తన పార్టీ ఎమ్మెల్యేలను జనాల్లోకి పంపించారు. చంద్రబాబు అందుకు పూర్తి భిన్నం. 6 నెలలు కూడా గడవక ముందే మళ్ళీ జనాల్లోకి ఎమ్మెల్యేలని తోలుతున్నారు. ఇది ఒక రాజకీయ నాయకుడి లక్షణం. జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే చంద్రబాబు తన కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలతో 2 మార్లు సమావేశాలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి ప్రజల్లో ఎందుకుండాలో తాను ఏం చేశాడో తాను సాధించిన విజయాలేంటో అన్నింటినీ ప్రచారం చేసుకోవాల్సిన ఆవశ్యాన్ని చాటి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు తన పార్టీ ఓటమిగ్గల కారణాలని పూర్తిగా సమీక్షించిన దాఖలాలు లేవు. కనీసం జిల్లాల వారీగా నాయకులందరినీ అభిప్రాయాలు తెలుసుకుందారన్న ఆలోచన కూడా ఆయనకు లేదు. జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆ జిల్లా ముఖ్య నేతలందరితోనూ మాట్లాడిన అనుభవం కూడా లేదు. ఏదో పర్యటనకు వెళ్ళడం, అక్కడి నుంచి వెనుదిరగడం, ఇదే జగన్మోహన్ రెడ్డి తంతుగా మారింది. మొన్న ఏలేరు వరదలప్పుడు కాకినాడ జిల్లాకు వెళ్ళిన ఆయన వరదల బాధితుల దగ్గర కార్యక్రమం నిర్వహించడం మినహా తన పార్టీ శ్రేణులతో ఆ కార్యక్రమం సమీక్ష కానీ ఎన్నికల నాటి పరిస్థితి కానీ త్వరలో తన పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి అవసరమైన చర్యల గురించి కానీ మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఇది జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఒక ప్రధానమైన లోపం. ఆ పార్టీకి ఉన్న బలహీనత, ఆ పార్టీ అధినేత తీరే ఆ పార్టీని పుంజుకోకుండా అడ్డుకట్ట వేస్తుందా అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అధినేతకు జనాల్లో అభిమానం ఉండొచ్చు, కానీ పార్టీ నిర్మాణం, పార్టీ శ్రేణులు, పార్టీ క్యాడర్ మాత్రమే ఓట్లు తెస్తుంది, సీట్లు దక్కిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగామైన రూట్లో వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు అనుభవాన్ని నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నేర్చుకుంటున్న దాఖలాలు ఏమీ కనిపించట్లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆనందంగా తన అధికారాన్ని అనుభవించాల్సిన రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ కార్యాలయానికి కనీసం ఇప్పటికీ 5-6 సార్లు వెళ్ళుంటారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలంలో తన పార్టీ ఆఫీసు మెట్లెక్కితే ఒట్టు, కనీసం ఆ గుమ్మం వైపు చూస్తే ఒట్టు. ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఉన్న వైరుధ్యం. ఇదే వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం పార్టీకి కనిపిస్తున్న తేడా. ఇదే తెలుగుదేశం అధికారం దక్కించుకోవడానికి, వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోవడానికి కారణమైన ఒక కీలకమైన అంశం. పార్టీ లేకుండా, పార్టీ నిర్మాణం లేకుండా, పార్టీ శ్రేణులు కదలకుండా, పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపకుండా తాను అధికారంలోకి వచ్చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలలుగన్నారు. చంద్రబాబు అందుకు విరుద్ధంగా పార్టీని నమ్ముకున్నారు, పార్టీ శ్రేణుల్ని నమ్ముకున్నారు, పార్టీ కార్యకర్తలను కదిలించారు, పార్టీ క్యాడర్ని ఉత్సాహం నింపి ముందుకు నడిపించారు. అందుకే ఆయన ఫలితం సాధించారు. ఈయన పేలవమైన ప్రదర్శనలో ఇప్పుడు ఇంటికి పరిమితమయ్యారు. ఇప్పటికైనా ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నాయకుడైనా చంద్రబాబు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి, చంద్రబాబు చేస్తున్న కార్యాచరణ గురించి గుణపాఠంగా మార్చుకోవాలి, చంద్రబాబు కృషిని ఒక ప్రేరణగా మార్చుకుని పార్టీల పురోభివృద్ధి వైపు సాగించాలి. లేదంటే ఏ పార్టీ అయినా ప్రచారంలో ముందుండొచ్చు, కాస్త ప్రజల్లో ఆదరణ, కాసింత అభిమానం ఉండుండొచ్చు, కానీ అభిమానం అదేవిధంగా ఆదరణ అవే మాత్రం సరిపోవు. ఓట్లు వేయించడానికి, ఓట్లు సాధించడానికి అవసరమైన కృషి వేరుగా ఉంటుంది. ఆ కృషి సాగించిన వాళ్ళు మాత్రమే చివరకు ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇలాంటి అనుభవం నేర్చుకుంటేనే ఏ పార్టీ అయినా నిలబడుతుంది.